केरला राष्ट्रानिकी मोट्टमोदटी महिला गवर्नर पद्मश्री ज्योति वेंकटाचलम आमे तमिलनाडुलो पेरु पोंदिन नायकुरालु 1971వ సంవత్సరంలో శ్రీరంగం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి కేబినెట్లో మంత్రిగా 1950 నుండి 54 వరకు ఉన్నారు. ఆనాటి పరిస్థితుల్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖలో బాధ్యతలు నిర్వహించడం క్లిష్టతరమే. అయినప్పటికీ ఆమె మొక్కవోని దీక్షతో పనిచేశారు. 1962లో జరిగిన ఎన్నికల్లో భారత కాంగ్రెస్ పార్టీ తరపున తమిళనాడులోని ఎగ్మోర్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అనంతరం 1971లో శ్రీరంగం నియోజకవర్గం నుండి పోటీ చేశారు. శ్రీ రాజగోపాలాచారి రాజాజీ ప్రభుత్వం తర్వాత ఏర్పడిన కే కామరాజు ప్రభుత్వంలో కూడా ఆమె కొంతకాలం ప్రజావైద్య శాఖ మంత్రిగా 1962 నుండి 63 వరకు ఉన్నారు. జ్యోతి వెంకటాచలం భర్త వెంకటచలం మద్రాసు రాష్ట్రంలోని సుప్రసిద్ధ వ్యాపారవేత్త. తన భార్య ప్రజాసేవలో రాణించడానికి వెంకటాచలం ఎంతగానో తోడ్పాటు అందించారు. ఆర్థికంగా కూడా సేవా కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేవారు. జ్యోతి వెంకటాచలం ఎంతో శ్రద్ధాశక్తులతో రాజకీయాలలో మెలిగేవారు. అలాగే చిత్తశుద్ధితో ప్రజాసేవలు తరించేవారు. వీరి ప్రజాసేవలకు గాను భారత ప్రభుత్వం 1974వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఆమె బహుముఖ ప్రజ్ఞను గుర్తించిన భారత ప్రభుత్వం కేరళ గవర్నర్గా నియమించింది. దాదాపు 5 ఏళ్ళు 1977 నుండి 1982 వరకు పనిచేశారు. జ్యోతి వెంకటాచలం తమిళనాడులోని రంగూన్లో 1917 అక్టోబర్ 27న జన్మించారు. తన తుదిశ్వాస వరకు అవిశ్రాంత పోరాట స్ఫూర్తితో బాధ్యతలు నిర్వహించారు. జ్యోతి వెంకటాచలం అప్పటి తరం నుండి రాబో తరాలకు కూడా ఆదర్శ మహిళగా నిలిచారు. ఆమె ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆమె సమర్థురాలు, సిద్ధహస్తురాలు. వీరు చేసిన విశేష కృషికి గాను తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని ఒక ప్రసిద్ధ మార్గానికి ఆమె పేరును నామకరణం చేసి గౌరవించింది.